తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి గారు కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు ఆయన మృతి పట్ల దేశ ప్రధాని వివిధ రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్మిక భవన్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల పర్సనల్ పేని బేసిక్ పేలో కలపాలని కోరారు కాంట్రాక్టు కార్మికుల సర్వీస్ను పరిగణలోకి తీసుకుని గ్రాడ్యుటీని అమలు చేయాలన్నారు ప్రమాదాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు షరతులు లేకుండా కారుణ్య నియామకాలు అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు గతంలో ఉప్పల్సిఐగా పనిచేసిన నరసింహారెడ్డి పలు ల్యాండ్ సెటిల్మెంట్లు భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి ఈయన చిక్కడపల్లి ఏసీపీగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా కూడా పనిచేశారు రూపాయలు డెబ్బై కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఏకదాటిగా ఒకేసారి ఇరవై ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా హైదరాబాద్ వరంగల్ జాన్గావ్ కరీంనగర్ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అన్ అనంతపూర్లో కూడా సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో అనంతపూర్లో యాభై ఐదు ఎకరాలను గుర్తించారు మాదాపూర్ హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదురుగా పంతొమ్మిది వందల అరవై గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు ప్లాట్లు ఆఫీస్పేటలో జీప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్ను రెండు ఇండ్లను రూపాయలు పదిహేను లక్ష లక్షలను రెండు బ్యాంక్ లాకర్లను పలు రియల్ ఎస్టేట్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పత్రాలను గుర్తించారు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నరసింహారెడ్డిని అరెస్ట్ చేశారు ఇంటర్ సిలబస్ను ముప్పై శాతం కుదించడంలో భాగంగా విద్యావేత్తలను నిపుణులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహనీయుడు పూలే వంటి మహనీయులు ఉద్యమకారుల చరిత్రను తొలగించడాన్ని నిరసిస్తూ ఇంటర్ బోర్డు వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ తర్వాత వారు మాట్లాడుతూ ఏ అధికారులైతే ఈ మహనీయుల జీవిత చరిత్రను తొలగించారో వారిపైన విద్యాశాఖ మంత్రి గారు కల్పించుకొని వారిని విధుల నుంచి తొలగించాలని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా చూడాలని డిమాండ్ చేశారు